ఈవేళ చాలా శుభదినము. ఈ సందర్భంగా ఓ చిన్న పుస్తకం ఒకటి వచ్చింది. ఈ పుస్తకాలు ఎలా వస్తూ ఉంటాయి, ఎలా వస్తున్నాయి, ఎందుకు వస్తున్నాయని మీరు అడగద్దు. ఈ పుస్తకాన్ని నేను మీ అందరి ముందు గురు పూర్ణిమ సందర్భంగా నేనే ఆవిష్కరించేస్తున్నాను. ఈ పుస్తకము అద్వైత మకరంద అనే ఇంగ్లీష్ పుస్తకం. ఈ పుస్తకానికి ప్రపంచమంతా కూడా చాలా ప్రఖ్యాతి వచ్చింది. దీన్ని అనేక చోట్ల, అంటే వేదాంతాన్ని అధ్యయనం చేసే సందర్భాలలో దీన్ని టెక్స్ట్ బుక్గా కూడా వాళ్ళు వాడుకుంటున్నారు. ఉదాహరణకి కోయంబత్తూరులో 3.5 సంవత్సరాల కోర్సులో ఈ పుస్తకాన్ని ఒక పాఠ్యగ్రంథంగా ఉపయోగించుకున్నారు ఆచార్యులు. వారు చెప్పేది చెప్పారు, విద్యార్థులందరూ ఈ పుస్తకాన్ని వాడుకున్నారు. ఎందుకంటే నేను అమెరికా వెళ్ళిపోయే ముందు వాళ్ళు నాకు ఫోన్ చేసి కంగారుగా మాకు ఒక అర్జెంటుగా ఒక 50 అద్వైత మకరంద పుస్తకాలు కావాలి అంటే నేను పంపించి చాలా జరూరుగా పంపించాను 2 ఇయర్స్ బ్యాక్. సో ఆ విద్యార్థులందరూ ఈ పుస్తకాన్ని వాడారు. ఇంతేకాకుండా సౌత్ ఆఫ్రికాలో ఈ పుస్తకాన్ని చాలామంది బాగా ప్రేమగా అధ్యయనం చేయడం నేను ఎరుగుతున్నాను. నన్ను రమ్మన్నారు కూడా జోహానస్బర్గ్. నాకు ఖాళీ లేక నేను వెళ్ళలేదు. అటు సెయిలోర్స్బర్గ్ నుంచి పుస్తకాలు పట్టుకెళ్ళారు. నా దగ్గర నుంచి కూడా నేను కూడా పంపించాను డజన్స్ ఆఫ్ బుక్స్ టు సౌత్ ఆఫ్రికా, టు లండన్, సరే కెనడాలోను యుఎస్లోను చాలా ప్రఖ్యాతంగా ఈ పుస్తకము ఇట్ ఈస్ రిసీవ్డ్ క్వైట్ వెల్. నాకు పుస్తకం మీద ఉండే ప్రేమతో చెప్తున్నా, మరొకటేం కాదు. నేను ఒక 1000 కాపీలు వేశాను అప్పట్లో. ఎందుకు 1000 కాపీలు వేశానంటే ఇది ఎవడు చదువుతాడు, ఈ అద్వైత మకరందం ఇంగ్లీష్లో ఉంది ఒకటి, అసలు తెలుగు సాహిత్యంలో ఉంటే మనకి 10 మంది లోకల్గా చదువుకుంటారు, ఇంగ్లీష్లో ఉంది ఒకటి. తర్వాత చాలా హై స్టాండర్డ్ బుక్, తత్వం దృష్ట్యా భాష దృష్ట్యా కూడా మంచి స్టాండర్డ్ ఉండేటువంటి బుక్, టెక్స్ట్ బుక్ లాంటిది. కాబట్టి దీనికి అంత ప్రచారం ఏముంటుందిలే, దీనికి 1000 కాపీలు చాలని 1000 కాపీలు వేశారు. చిత్రం ఏంటంటే అవి అయిపోయాయి, ఇంకా కావాలని అడిగేటువంటి సందర్భాలు ఉన్నాయి. అందుకోసం ఏం చేశానంటే ద్వితీయ ముద్రణే, ప్రథమ భాగం మొదటిసారి ఉన్నవాళ్ళు ఇంకా దీన్ని కొనుక్కోక్కర్లేదు, దీన్ని సంపాదించనక్కర్లేదు, ఇంచుమించు అదే ఇది ఇంచుమించు. ఎందుకంటే భాగవతం అలా కాదు, భాగవతం ప్రథమ సంస్కరణము, ద్వితీయ సంస్కరణలో మంచి మంచి మార్పులు చేర్పులు వచ్చాయి. కాబట్టి మీ దగ్గర భాగవతం ప్రథమ భాగాలు ఉన్నా ఐ రికమెండ్ యూ టేక్ ది లేటెస్ట్ వన్స్, ఎరస్ ఇది కనుక మీ దగ్గర ఉన్నట్లయితే ఇంకా మళ్ళీ కొనుక్కోవడం ఆవశ్యకం కాదు. ఇవి ఈ పుస్తకాన్ని మీ ముందు ఆవిష్కరిస్తున్నాను. ఈ ఇంగ్లీష్ పుస్తకాలు ప్రపంచమంతా, ముఖ్యంగా వెస్టర్న్ వరల్డ్లో చక్కటి ప్రచారానికి రావడంలో ప్రముఖ పాత్రను పోషించిన శ్రీమతి ప్రసన్న గారికి ఈ పుస్తకాన్ని నేను మీ అందరి తరఫున బహుమానంగా ఇస్తున్నాను. రెండు పుష్పాలు ఇక్కడ వేసి వెళ్తే గురు పూజ కూడా అయిపోతుంది. అదొక పూజ్య స్వామీజీ రామకృష్ణ గురుదేవుడు. ఇక ఇంకొక మాట, ఇక్కడ ఇంకొక మాట, వీటిలో ఈ పుస్తకాన్ని ఎడిట్ చేయటంలో నాకు ఎంతో సహకారాన్ని అందించినటువంటి స్వామిని శ్రీ విద్యానంద సరస్వతి, సేలోస్బర్గ్ ఆశ్రమంలో ఉంటారు, వారికి శ్రీమతి ప్రసన్న గారి ద్వారా ఈ 5 పుస్తకాలని అందజేస్తున్నారు. తర్వాత ఇంకొక పుస్తకం తెచ్చిపెట్టాలి లోపల ఒక ప్లాస్టిక్. ఈ పుస్తకావిష్కరణకి ద్వితీయ ముద్రణమే అయినప్పటికీ దీన్ని ఇలాగ ఒకటి కొత్తది వచ్చింది అని మీ అందరి ముందు చూపించడానికి గురు పూర్ణిమ అనుకూలమైన రోజు అని నాకు అనిపించి నేను దీన్ని ఆ రకంగా చేశాను. మన మధ్యలో శ్రీమతి మీనాక్షి అనే అమ్మాయి ఉన్నది, ఆమె కూడా సంస్కృతము వేదాంతము చాలా బాగా చదువుకుంటున్నామే. ఈ పుస్తకాలన్నీ చాలా ప్రేమతో అధ్యయనం చేశారు. ఆమె చాలా హైలీ క్వాలిఫైడ్ పర్సన్. ఆమె ఎంఎస్సి కాస్మాలజీ చదివినారు, కాస్మాలజీ ఆస్ట్రోఫిజిక్స్. ప్లీజ్ కమ్. మీ గురు పూజ అయినదా? అవకపోతే ఓకే, ఇదిగో ఈ పుస్తకం. ఓ నారాయణ, అంతే, అక్కడితో ఆ పని పూర్తయినది. ఇంకా సమయం